పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూన్ 4వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 17, 18 వచనములు మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. అంతటా వారు యేసును మాటలలో చెక్కించుకొని వల్లని పన్నాగము పన్ని పరిసయ్యులలో హేరోదియులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మోహమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా, నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయములను గుర్తించి, నన్ను ఎలా పరీక్షింతురు, సుంకం చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా, వారు ఒక దినారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లయినా కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్య చెగుతులైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ఈ యొక్క సువిశేషాన్ని ధ్యానించినప్పుడు మనలో అనేకమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంది. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు మరియు మతాధికారుల మధ్య ముఖాముఖి ఘర్షణను మనం చూడవచ్చు. ఆయనను దోషిగా చిత్రీకరించడానికి మతాధికారులు అనేక విధాలుగా కుట్ర పన్నారు. ఈ సంభాషణలో కాక ఘర్షణలో యేసు ప్రభు చాలా వివేకముతో ప్రవర్తించారు, మరియు దేవుడి జ్ఞానముతో సరైన సమాధానాన్ని చెప్పారు. ఆనాటి పరిస్థితులలో రోమా చక్రవర్తికి పన్నులు చెల్లించటం సర్వసాధారణం. ఇవన్నీ తెలిసిన వారందరూ కావలసిన విధంగా యేసు ప్రభుని ఇరికించాలి అని పన్నాగాలు పన్నారు. యేసు ప్రభు దైవ కుమారుడు కనుక తన దివ్య జ్ఞానముతో మతాధికారులకు నోటి మాట రాకుండా చేశారు. అనగా పాలించే వారందరూ కూడా దేవునికి విధేయులుగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటించాలి, తన సొంత నియమ నిబంధనలు కాదు. మానవుల హృదయములను మనసులను ఎరిగిన దేవుడు కనుక వారి ఆలోచనలను పసిగట్టి సరైన సమాధానముతో వారి నోళ్లు మూయించారు. క్రీస్తు పరోక్షంగా మన జీవితాలను హృదయములను దేవునికి సంపూర్ణంగా అర్పించుకోవాలని పలుకుచున్నారు. ఆయన మనకు వసగిన దానిలో ఇతరులకు ఇవ్వాలి. ఇతరులకు ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మన జీవితంలో దేవుడు మనకు కేంద్ర బిందువు అవ్వాలి. ఇతరులకు ఇవ్వటంలో పొందే ఆనందం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు అన్న సత్యాన్ని మనందరం గ్రహించాలి. ప్రభు దినముకై మనందరము వేచి ఉండాలి అని దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు, ఆయనతో సౌమ్యంగా ఉండుటకు మనందరం ప్రయత్నించాలి అని ఈనాటి మొదటి పట్టణంలో పునీత పేతురు తన 2వ లేఖలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, హేరోదియులు ప్రభుని గురించి చాలా తెలుసుకుని ఉన్నారు. వారు బోధకుడా అని పిలుస్తూ ఉన్నారు. నీవు సత్యసంధుడవు, ఎవరికి భయపడవు, మొహమాటం లేని వాడవు, దేవుని మార్గంను గూర్చి వాస్తవమును బోధించువాడవు అని గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి వారి హృదయాల్లో ఇవన్నీ కూడా తెలుసు. వారు దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారిలో
అహంకారం వల్ల, దుష్టత్వం వల్ల, దురాలోచన వల్ల ప్రభువుని వారు దేవునిగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. మనం కూడా అనేక మార్లు యేసే దేవుడు, ఆయనే దైవ కుమారుడు, ఆయనే పాపుల రక్షకుడు అని మనం నోటితో అంటూ ఉంటాం, కానీ హృదయంతో విశ్వసించలేం. అందుకని ఈనాడు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, వారి హృదయాలను పసిగట్టాడని ప్రభు చెప్తూ ఉన్నారు. మన హృదయాల్లో ఉన్నటువంటి కపటాన్ని తీసివేయమని ప్రభువుని అనుదినం కోరుకుందాం. ఆయనకు నచ్చిన హృదయముగా మార్చమని, దైవుని బిడ్డలుగా తీర్చిదిద్దామని ఈనాడు ఈ యొక్క దివ్యబలి పూజలో ఈ పాఠాలను ధ్యానిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.